ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 120వ అధ్యాయం 1వ వచనం నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టితిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను దేవుడి వాగ్దానము దీవించి ఫలింపు చేయును గాక ఆపత్కాల సమయాలలో మన దేవుడు నమ్మకొనదగిన సహాయకుడు మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయాన్ని మనం కోరినప్పుడు దేవుడు మనల్ని ఉత్తరం ఇస్తారు నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని దేవుడు ఎన్నోసార్లు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆయనను మీరు మీ ఆశ్రయంగా చేసుకొని ప్రతి విన్నపాన్ని ఆయన దగ్గర మీరు చేర్చినప్పుడు తప్పక ఆయన మిమ్మల్ని విడిపిస్తారు సరిచేస్తారు ఆశీర్వదిస్తారు దేవుడు ఈ వాగ్దానం దీవించి ఫలింపు చేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం పరలోక తండ్రి మీకు వందనాలు బలవంతుడా గొప్ప దేవుడా మీకు వందనాలు యేసయ్యా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని భక్తుడు పలుకుతున్నట్లు అవును ప్రభ గడిచిన దినాలలో మమ్మల్ని కాచి కాపాడి మా ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తూ నడిపిస్తూ మీ చిత్తంలో మమ్మల్ని బలపరుచుకుంటూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభ తండ్రి ఎవరైతే ప్రార్థనలు చేయకుండా తండ్రి బలహీనతలో ఉన్నారో విడిపించండి నాయన ఎవరి ఆపత్కాలలో ఎవరి శ్రమల్లో శోధనలో ఉన్నారో విడిపించండి తండ్రి ప్రతి ఒక్క ప్రార్థనకు విడుదల జవాబును మీరు అనుగ్రహించమని ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించి మహిమ మీరే పొందుకోమని యేసు నామములో కోరుకుంటున్నాం తండ్రి ఆమెన్ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడు ఉండి నడిపించునుగాక ఆమెన్.